నేను ఎన్వి హనుమంతరావు. మీ అందరికీ ఒక వాస్తవ సంఘటన గురించి చెప్పాలి. కొద్ది రోజుల క్రితం కరీంనగర్లో ఒక జంట బైక్ మీద వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ కాలువలో, కాకతీయ కాలువలో పడిపోయారు. ఆ కాలువలో పడిపోయిన తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ అయిన పోలీసులు, ఆ చుట్టుపక్కల ప్రజలు ఆ జంటలో భర్తని రక్షించారు, భార్యని రక్షించలేకపోయారు. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఈ భార్య కోసం గాలింపు చర్యలు చేపట్టడానికి ఆ కాలువలో ఉన్నటువంటి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించారు, అంటే వాటర్ ఫ్లోని తగ్గించారు. చివరికి దురదృష్టవశాత్తు ఆ మహిళ కూడా మృతి చెందింది. కానీ ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే నీటి ప్రవాహాన్ని తగ్గించారో అప్పుడు అక్కడ ఒక బోల్తా పడిన కారు కనపడింది. ఆ కారులో కుళ్ళిపోయిన మృతదేహాలు మూడు ఉన్నాయి. ఇది యావత్ ప్రజానీకాన్ని కలిచివేసిన సంఘటన. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక 21-22 రోజుల పాటు ఆ కాలువలో ఈ కారు పడిపోయి అందులో ఉన్నటువంటి కుటుంబం అంతా మరణించారు. ఈ విషయం సభ్య సమాజంలో ఎవరూ గుర్తించలేదు. ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, కొత్తపల్లి ఎమ్మెల్యే గారికి ఈమె ఆ కుటుంబంలోని స్త్రీ సొంత చెల్లెలు. ఇది జరిగిన సంఘటన. ఈ సంఘటన ప్రమాదం కావచ్చు, కుట్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ఇదంతా మనకు అనవసరం. ఇప్పుడు చర్చించదలుచుకున్న విషయం ఏంటంటే, మనము ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మానవ సంబంధాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి. ఒక మనిషి కనపడకపోతే చుట్టుపక్కల ఉన్న సమాజం ఎందుకు రియాక్ట్ కావటం లేదు అనేది ఈరోజు మనం చర్చించబోతున్నాం. నాతో పాటుగా ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ క్రిష్ రాధాకృష్ణ గారు ఉన్నారు. రాధాకృష్ణ గారు, వెల్కమ్ టు TV7 స్టూడియో. చూడండి, ఇప్పుడు ఈ సంఘటన గురించి నేను చెప్పాను. అంటే 21 రోజుల తర్వాత అందులోనూ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే సోదరి కుటుంబం ఆ ప్రమాదంలో చిక్కుకుంది, ఎవరు గుర్తించలేకపోయారు. ఒక సంఘటనని, ఒక సైకాలజిస్ట్గా ఈ సంఘటనని మీరు ఎలా చూస్తారు? ఈ మధ్యకాలంలో ఎవరికి వారే యమునా తీరే లాగా మనిషి యొక్క హ్యాబిట్స్ అయిపోయాయి. ఇంతకుముందు ఏంటి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు రీచ్ అవుతున్నారు, మీరు లేదా అక్కడ చేరారా లేదా అని ఒక భద్రత కల్పించేవాళ్ళు, కంటిన్యూస్గా మానిటర్ చేసేవాళ్ళు. ఈరోజు కూడా ఎవరైనా ఇంటి నుంచి కనుక బయలుదేరితే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆఫీస్ నుంచి మళ్ళీ మీరు కాల్ చేయాలి అని చెప్పి అడిగేవాళ్ళు ఉన్నారు. కానీ అది లేదా అదేదో చాదస్తాన్ లాగా, అంటే మనిషి ఎట్లయిపోయిందంటే, నాకు నేను సెక్లూజన్, నాకు ఎవ్వరూ అక్కర్లేదు. ఏదైతే ఇంతకుముందు కనెక్ట్ కాకుండా ఏంటంటే ఒట్టి ఆ మనిషి లోపల ఆ యొక్క కనెక్టివిటీ తప్పిపోతుంది, ఓన్లీ కాంటాక్ట్ మాత్రమే జరుగుతోంది. ఈ కాంటాక్ట్ వల్ల ఏమీ కాదు, మీకు ఫేస్బుక్ లోపల 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మీకు నిజంగా అవసరం పడినప్పుడు 5 కూడా మీ దగ్గరికి రారు. అయితే ఏమవుతోంది, ఈ మధ్యకాలంలో ప్రతిదీ ఒక సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము, ఎప్పుడు వస్తున్నాము అని పక్క వాళ్ళకు కూడా ఎవరు చెప్పట్లేదు. దానివల్ల అటువంటి ఫ్యామిలీస్ కనుక ఎప్పుడు వెళ్ళారో, ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఈ యాత్రిక జీవితం లోపల ఏమవుతుందంటే, ప్రతి వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. ఎందుకు చెప్పాలి, మన సీక్రెట్స్ ఎందుకు వేరే వాళ్ళకి లీక్ చేయాలి, నేనెప్పుడు వస్తే ఏంటి, ఎప్పుడు వెళ్తే ఏంటి అనే ఒక చిన్న భావం ఏదైతే ఏర్పడుతోందో, ఇంతకుముందు కాలంలో ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా. రాధాకృష్ణ గారు, ఇక్కడ 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 ఒక విషయం, మీరు చాలా ముందుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఒక సైకాలజిస్ట్గా కూడా ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీలాంటి వాళ్ళకి. అందులో తెలియని విషయాలు అంటే, ప్రధానంగా వీళ్ళకి విహారయాత్రలకి వెళ్ళే అలవాటు ఉంది, అందువల్ల విహారయాత్రలకి వెళ్ళి ఉండవచ్చు అనే ఒక సమాచారం దొరికింది. రెండవది ఏంటంటే, వీళ్ళకి హైదరాబాద్లో కూడా ఒక ఫ్లాట్ ఉన్నదట. ఓకే, సో హైదరాబాదు కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఫ్లాట్కి వెళ్ళి అక్కడ ఉండటానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి కూడా హైదరాబాద్లో చేర్పించి చదివించాలి అని ఒక ప్రణాళికలో ఉన్నారు, అందువల్ల హైదరాబాద్ వెళ్ళి ఉండొచ్చు.
ఆ తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఆ స్కూల్కి వెళ్ళి విచారించారు. ఆ భార్య అక్కడ ఉన్న, అంటే ఈ ఎమ్మెల్యే గారి చెల్లెలు అక్కడ లోకల్ స్కూల్లో పనిచేస్తుంది. ఆ స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, చూడండి మనుషులు ఎలా అయిపోయారంటే, ఆ స్కూల్లో ఈమె తరచుగా సెలవులు పెడుతూ ఉండేదట. ఎక్కువగా లీవ్లు పెట్టడం వల్ల ఇప్పుడు కూడా లీవ్లో ఉన్నారేమో అనుకున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఒకటి, చుట్టుపక్కల సమాజం, చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, అంటే విహారయాత్రకి వెళ్ళి 21 రోజులైనా కూడా రాలేదు. రెండోది, హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ ఇల్లు ఖాళీ చేయలేదు. వాళ్ళు ఏదో ఒక చిన్న సామాన్లు, కావలసిన లగేజ్ని సర్దుకొని వెళ్ళారు. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, పక్కింట్లో వాళ్ళు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అంటే ఫ్లాట్కి చెప్పకుండా వెళ్ళిపోయారు, అక్కడికి హైదరాబాద్ వెళ్ళారు అనేది. రెండోది స్కూల్, ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈమె పనిచేసే స్కూల్, అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో అక్కడ కూడా ఏవి పట్టించుకోలేని. అంటే వీటన్నిటికీ చూసుకుంటే మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులుగా వీటిని మనం గుర్తించవచ్చా? మానవ సంబంధాల్లో నుండి చాలా మార్పులు వచ్చాయి. 21 రోజులు ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉన్నారా చచ్చారా, బతుకున్నారా పోయారా, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అన్నది ఎవ్వరూ పట్టించుకోలేదు. 21 డేస్ తర్వాత అది కూడా ఒక యాదృచ్ఛికంగా ఒక స్కూటర్ పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు పట్టేది. ఆ వాటర్ లెవెల్ తగ్గించిన తర్వాత కింద తెలిసింది ఏంటంటే లేరని చెప్పి. అయితే 21 డేస్ లేకపోయినా కూడా వాళ్ళ చుట్టాలు కానీ, వాళ్ళకు తెలిసిన వాళ్ళు కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఆ స్కూల్ లోపల పనిచేసే వాళ్ళ అమ్మ ఎందుకు రావడం లేదని చెప్పి కూడా కాల్ చేయట్లేదు. కొలీగ్స్ ఉంటారు, అంటే కనీసం ఆ యొక్క కొలీగ్స్ కూడా ఎవ్వరు కూడా ఫోన్ చేసి ఏంటి రాలేదు, వీఆర్ మిస్సింగ్ యూ అని ఎవ్వరూ మాట్లాడలేదు. మానవ సంబంధాలు ఏమవుతున్నాయి అంటే, నేను, నా భర్త, నా పిల్లలు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, వాళ్ళ సోదరి, భర్త, మేనకోడలు, వీళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండటం వల్ల ఆయన ఒక చిన్న అటెంప్ట్ చేశారట. ఏమిటంటే, వాళ్ళ అనుచరులను పంపించి అక్కడ ఈ లొకేషన్, సెల్ టవర్ని లొకేషన్ చేయటానికి, గుర్తించటానికి కొద్దిగా 1-2 అటెంప్ట్స్ చేయటం జరిగింది. తర్వాత ఎవరో, అంటే మనకి అందిన న్యూస్ పేపర్స్ ద్వారా అందిన వార్తల ప్రకారం, బహుశా కేరళ వెళ్ళారేమో అని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా వచ్చి అక్కడ కూడా ఎంక్వైరీ చేయించారట. ఇలా ఆయన కొద్ది రోజులు చేశాడు, కానీ ఆయన కూడా తర్వాత గమ్మునున్నాడు. ఇక్కడ ఒక విషయం అండి, టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. ఇందాక మీరు కూడా చెప్పారు, టెక్నాలజీలో మనం ఇక్కడ బయలుదేరితే ఏ చౌటుప్పలు పోగానో, నేను చౌటుప్పల్లో ఉన్నాను, లొకేషన్ షేర్ చేస్తారు, లేకపోతే మెసేజ్ పెట్టుకుంటారు బంధువులకి, క్లోజ్ ఫ్రెండ్స్కి, లేకపోతే పక్కింటి వాళ్ళకి, ఇలాంటివి. ఒక్కొక్కసారి హోటల్లో టిఫిన్ తింటూ, ఆ టిఫిన్ తింటున్న ఫోటోలు, సెల్ఫీలు ఇప్పుడు వచ్చినాయి, ఈ సెల్ఫీలు పోస్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏమీ జరగలేదు, టెక్నాలజీని కూడా వాడుకోలేదు. అంటే టెక్నాలజీని కూడా వాడుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉంటే ఏమైపోయారు? ఫోన్ ఎందుకు రాలేదు, ఫోన్ ఎందుకు తీయటం లేదు? అంటే పోలీసులు చెప్తుంది ఏంటంటే, రిటర్న్ కంప్లైంట్ లేదు అంటారు. సో దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు, ఒక సైకాలజిస్ట్గా మీరు ఎలా అనలైజ్ చేస్తారు? పోలీసులు ఇచ్చిన సమాచారం, పోలీసులు మూడు ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు, వీటి ప్రకారం రిటర్న్ కంప్లైంట్ లేదు అన్నారు. దీన్ని ఎలా మనం అనలైజ్ చేయాలి? పోలీస్ అండి, దేర్ ఆల్ బిజీ విత్ దర్ ఓన్ అవగేషన్స్. మనం రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా కూడా తీసుకొని పరిస్థితి ఉంది ఎందుకు అని చెప్పేసి వాళ్ళ పని భారం పెరుగుతుందని చెప్పి, అందుకోసం అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మనం ఎప్పుడైనా సంక్రాంతి సెలవులకు కనుక వెళ్ళినప్పుడు కూడా మీరు లేదా వచ్చి పోలీస్ స్టేషన్ లోపల ఫలానా రోజు నుంచి ఫలానా రోజు దాకా మేము ఉండట్లేదు, ఎందుకు ఈ యొక్క ది మూమెంట్ ది ఈవెంట్ ఫర్ ది సంక్రాంతి అన్నీ కూడా దొంగతనాలు అవుతున్నాయి అని. అయితే పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే, వెనెవర్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ టౌన్, అంటే మరి ఎక్కడైనా అవుట్ ఆఫ్ టౌన్ కనుక వెళ్ళినట్టయితే మాకు ఒక చిన్న సమాచారం ఇవ్వండి, మా యొక్క బీట్ కానిస్టేబుల్ వచ్చేసి ది విల్ ఫైండ్ అవుట్.
అదే గనక ఇప్పుడు ఎవరైనా గనక ఏంటంటే బై ఛాన్స్ వాళ్ళు కనుక ఎటువంటి ప్లేసెస్లో కనుక బై ఛాన్స్ ఇఫ్ దేర్ ఇన్ ఏ ఫ్లాట్స్ కనుక అయినట్టయితే బీట్ కానిస్టేబుల్ వచ్చి వాచ్మెన్ని వాళ్ళు ఏదో కాంటాక్ట్ చేస్తారు, అంటే అందరు ఉన్నారా లేదా ఫలానా వాళ్ళు వచ్చారా లేదా అని చెప్పేసి ఒక రిటర్న్ కంప్లైంట్ కనుక ఇచ్చినట్టయితే పోలీస్ ఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే వీళ్ళు ఎవ్వరికి ఇన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఏమైనా బై ఛాన్స్ ఏమైనా కేరళ వెళ్ళారేమో అని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్టు అదంతా చూశారు, కానీ దానివల్ల కూడా ఏమీ కాలేదు. కొన్నాళ్ళని ట్రై చేశారు, బహుశా ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్ళి ఉంటారేమో అని ఒక అజంప్షన్ తోటి ఎవ్రీబడీ కెప్ట్ క్వైట్. కానీ ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలేదు. అందుకోసమండి వన్ ఆఫ్ ది థింగ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యూమన్ రిలేషన్స్. ఈ యాక్సిడెంట్స్ కూడా ఎందుకు అవుతున్నాయి అంటే దేర్ ఈజ్ ఏ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ ప్రతి చోట కూడా మనది అంత సిస్టమాటిక్గా తయారు చేసినవి కాదండి. ఏది కూడా 40-50 కిలోమీటర్స్ కనుక ఎక్స్ట్రా కనుక వెళ్ళినట్టయితే ఏ చిన్న మిస్టేక్ జరిగినా కల్వర్ట్ నుంచి లేకపోతే ఆ యొక్క బ్రిడ్జెస్ మించి కింద పడిపోయేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మనిషి యొక్క సేఫ్టీ కోసం అని చెప్పి ఈ మధ్యన కొన్ని యాప్స్ వచ్చాయి. ఏంటి ఆ యాప్స్లో కనుక మీరు రిజిస్టర్ కనుక చేసుకున్నట్టయితే ఫలానా మనిషి ఎక్కడి అంటే ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పటి వరకు చేయడొచ్చు, దాని తర్వాత క్షేమంగా చేరారా లేదా అని చెప్పి టోటల్ వ్యూ కూడా డిటెక్ట్ చేస్తుంది. ఈ మధ్యన టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో కూడా మనకు ఒక దాంట్లో కొన్ని ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇన్ ది ఫేస్బుక్లో కూడా మనం ఎక్కడి నుంచి బయలుదేరామో ఎక్కడికి వెళ్ళామన్న టోటల్ రూట్ మ్యాప్ మనల్ని గైడ్ చేస్తుంది. అది ఎవరినైనా మన యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది మనం షేర్ చేయొచ్చు. అప్పుడు మనకు ఒక మానిటరింగ్ ఉంటుంది, అది కూడా కాకుండా అందులోపల మనం ఎక్కడున్నామో అనే ఒక లొకేషన్ ఐడెంటిఫికేషన్ అనే ఒక యాప్ ఉంది. ఆ లొకేషన్ ఐడెంటిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి కనుక మీరు ఆ లొకేషన్ కనుక షేర్ చేసినట్టయితే మీరు ఏ క్షణంలో ఎక్కడున్నారో కూడా అది ఎదురుగా వాళ్ళకి తెలుస్తుంది. ఏ విధంగా అయితే మనం ఊబర్ కానీ ఓలా కానీ వెళ్ళినప్పుడు ఆ కార్ ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడ ఇది ఏ ప్లేస్లో ఉందన్నది అన్నీ వస్తాయి. ఎట్లయితే మీరు చెప్పినట్టు టెక్నాలజీని కనుక వాడుకున్నట్టయితే మనకు అందరి క్షేమ సమాచారాలు మనకు తెలుస్తూ ఉంటాయి. నాకు ఎవ్వరూ వద్దు ఈ ప్రపంచం లోపల, నా వరకు నేనే ఉంటాను అంటే కుదరదండి. మన యొక్క క్షేమస్థైర్యాలు, మన యొక్క ప్రేమానురాగాల్ని అంటే కావాలనుకునే వాళ్ళ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు. అందరితో కనుక ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చి అటువంటి ప్రేమ సంబంధాలు ఉంటే మనం కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉండబట్టి ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రాధాకృష్ణ గారు మీతో ఇంకొక ఇన్ఫర్మేషన్ని షేర్ చేయదలుచుకున్నా. నా చిన్నప్పుడు మా బంధువుల్లో ఒక ఆయనకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఆయన రెగ్యులర్గా విమానాల్లో ప్రయాణించేవాళ్ళు. ఆయన ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎన్ని గంటలకి ఫ్లైట్ వెళ్తుంది, సపోజ్ హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్ళాలి, ఎన్ని గంటలకి ఫ్లైటు, ఫ్లైట్ నెంబర్ ఏంటి, డిపార్చరు, అక్కడ అరైవల్, తర్వాత మళ్ళీ అక్కడ రిటర్న్ వస్తాడు, ఎప్పుడు ఎన్ని గంటలకి ఫ్లైట్ ఎక్కుతారు, ఆ ఫ్లైట్ నెంబర్ ఏంటి, మళ్ళీ ఎన్ని గంటలకి హైదరాబాద్ రీచ్ అవుతుంది, సో ఎక్స్పెక్టెడ్ అరైవల్ ఎట్ హోమ్, ఇంటికి నేను అమ్మ నాన్న ఈరోజు 2 రోజుల తర్వాత నేను సాయంకాలం 4 గంటలకి ఇంటికి చేరతాను ఇది చెప్పుకుండేవాళ్ళు. నాకు డౌట్ వచ్చేది ఎందుకు వీళ్ళు ఏదో చిన్నపిల్లలకి చెప్పినట్టు అని. కానీ ఆ రోజుల్లో ఏ కమ్యూనికేషన్, మహా అయితే మనకి ఒక ల్యాండ్ లైన్ టెలిఫోన్ ఉండేది, అది కూడా అందరి ఇళ్లలో ఉండేది కాదు, అది కూడా ఒక లగ్జరీ కింద ఉండేది. కానీ ఈరోజు చూడండి, మీరు ఇందాక ఫ్లాట్స్ గురించి చెప్పారు, మన పక్క ఫ్లాటులో లేరు అన్న విషయం మనకి పాల వాళ్ళు, పేపర్ వేసేవాళ్ళు వాళ్ళ ద్వారా తెలుస్తుంది ఈ రోజుల్లో. అంటే ఆ ఏ టెక్నాలజీ ఏది లేని రోజుల్లో అంత జాగ్రత్తలు తీసుకునే మనుషులు ఈరోజు ఒక్కోసారి వాచ్మెన్లకు కూడా చెప్పారండి, పాలు పోసేవాళ్ళు వచ్చి తలుపేసింది, నేను పాలు ప్యాకెట్ వేయాలా లేకపోతే పేపర్ వేయాలా అని పక్క ఫ్లాట్ వాళ్ళని అడిగే పరిస్థితికి ఈ సమాజం ఎందుకు వచ్చిందంటారు మీరు? మీరు ఒక సైకాలజిస్ట్గా ఎలా చెప్తారు? చాలామంది అండి, దే డోంట్ వాంట్ టు షేర్ దేర్ పర్సనల్ డీటెయిల్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎదురుగా వాళ్ళకి ఎందుకు చెప్పాలి, ప్రతిదీ వీళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు.
ఆ సీక్రసీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎవ్వరికి కూడా కాదు నేను ఎవరికి చెప్పను అని వీళ్ళు ఏదో అంటున్నారు. కానీ ఈ మధ్యన ఈ సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. ఇప్పుడు నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే మనం ఒక్కసారి ఇల్లు దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనే లింక్ ఆ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లోపల కనుక మనం వెళ్ళి కనుక చూసినట్టయితే మన ప్రతి మూమెంట్ దట్ ఈస్ గెట్టింగ్ రిజిస్టర్డ్, ఆ ప్రతి మూమెంట్ రికార్డ్ అవుతుంది. కానీ ఏంటి, దాన్ని మనము ప్రతి దాన్ని కూడా అంచనా వేయాలి. ఇప్పుడు ప్రతి ఫ్లాట్స్ లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. అంటే ఇక్కడ సీసీ కెమెరాలు ఫ్లాట్ లో పెట్టడం అనేది సమస్య కాదు. పాలవాడు, పేపర్ వాడు, పనివాళ్ళు, సర్వెంట్స్ వచ్చి చెబితే కానీ పక్క వాళ్ళకు కూడా తెలియటం లేదు. బలానా వాళ్ళు లేరు, బలానా వాళ్ళు రాత్రి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇటీవల మాకు కూడా ఆ సంఘటన జరిగింది, మేము వెళ్ళి వాచ్మెన్ అడిగితే అప్పుడు చెప్పాడు అవునండి తెల్లవారుజామున వీళ్ళు ఊరెళ్ళారు అని. అంటే ఇలాంటి ఇప్పుడు అన్నారు సీక్రసీ మెయింటైన్ చేయటం అని, ఈ ఈ కమ్యూనికేషన్ అనేది చేసుకోకపోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయండి. అంటే దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు? కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటి, దే డోంట్ వాంట్ టు కమ్యూనికేట్, అంటే ఏ విషయం కూడా చెప్పరు. వీళ్ళందరూ కూడా ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అంటే నేను ఎక్కడ పోతే నేను ఎందుకు చెప్పాలి అని చెప్పి ఊరుకుంటారు. మొన్న మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు, ఆయన ఒక్కడే ఉంటున్నాడు, 3 రోజుల నుంచి ఫోన్ తీయలేదు. అయితే ఆయన అవుట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంటాడు, మనోహర్ సింగ్ అని చెప్పి. అయితే ఏమైంది, ఒక అంటే వీళ్ళు కూడా కాంటాక్ట్ చేసి పక్క వాళ్ళకి చెప్తే సరే వెళ్తాము అన్నారు. అంత లోపల ఆ ఫ్లాట్ నుంచి దుర్గంధం వస్తుంటే ఇంటి పక్క వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన చనిపోయి 3 డేస్ అయిపోయింది. అండ్ దాని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. మళ్ళప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పోయి మళ్ళీ అక్కడ దాన్ని చేశారు. అయితే ఆయన ఒక్కడే ఉంటున్నాడు అక్కడ ముంబై లోపల, నోబడీ ఈజ్ బాదర్డ్. అంటే ఈ మధ్య కాలంలో కనెక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి 1 మినిట్ ఎలా ఉన్నారు ఏమిటి అని చెప్పి, బై ఛాన్స్ కనుక ఎవరైనా కనుక రెస్పాండ్ కనుక కాకపోతే ఏదో కారణంతో బిజీగా ఉండి ఫోన్ లేపలేకపోయినా మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి కంటిన్యూస్గా కనుక వాళ్ళు కనుక ఫోన్ కనుక లేపకపోయినట్టయితే ఏదో అపాయం జరుగుండొచ్చు, ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉండొచ్చు, లేదా ఆరోగ్యం సరిగ్గా లేదో ఏంటో విషయం అని చెప్పి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఇంటి పక్క వాళ్ళ కానీ వాళ్ళందరి టెలిఫోన్ నంబర్స్ తీసుకొని ఒక్కసారి కాల్ చేసి చూసి రండి, ఏమైనా అపస్మారక పరిస్థితిలో ఉన్నాడా, హార్ట్ అటాక్ వచ్చిందా, ఏమైందా కూడా ఎవరు పట్టించుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను షేర్ చేసుకుంటా అండి మీతో. బయట వాళ్ళు అడగటము, ఆ అపార్ట్మెంట్ ముంబైలో ఒక్కళ్ళే ఉన్నారని మీరు చెప్పారు, బయట వాళ్ళు ఇతని గురించి ఎంక్వైరీ చేయటమే కాకుండా ఇతను కూడా బయట వాళ్ళతో అవుట్ సైడ్ ద వరల్డ్తో కాంటాక్ట్లో ఉంటే కదా ఇలాంటివి జరిగేది. జస్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. నేను గతంలో పనిచేసినప్పుడు ఒక 2-బెడ్రూమ్ ఫ్లాట్లో నేను ఒక్కడిని ఉండేవాడిని. తర్వాత నాకెదురుగా ఉన్న అపార్ట్మెంట్లో అక్కడ కూడా ఒక్కతనే సింగిల్గా ఉండేవాడు. నేను వెళ్ళి చేరిన తర్వాత ఒక 10 రోజులకి నాకు అర్థమైపోయింది ఇక్కడ ఎవరూ తలుపులు తీయట్లేదు దాని గురించి అని. నేను అతనికి అతనితో ఒకరోజు వెళ్ళి కూర్చొని చెప్పాను, మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వద్దాము, ఉదయం 7 o'clock ఆర్ 8 o'clock ఏదో ఒక టైం పెట్టుకుందాం, ఈ డోర్ ఓపెన్ చేయకపోతే రెండో వాళ్ళు వచ్చి నాక్ చేయాలి, ఆ తలుపు కొట్టి నువ్వు ఉన్నావా, ఎట్లా ఉన్నావు, ఏంటని పలకరించుకోవాలి అనే అండర్స్టాండింగ్ అతను ఒప్పించా నేను. అప్పటిదాకా అతను అప్పటికి ఒక 6 మంత్స్ పైనుంచి ఉన్నట్ట. ఈ నేను ఉండే ఫ్లాట్లోనేమో లేడీస్ ఉండేవాళ్ళు, పెద్ద కాంటాక్ట్ ఉండేది కాదు. నేను వచ్చిన తర్వాత అతనికి వెళ్ళి అయితే ఓకే సార్ అన్నాడు. అంటే మేమేం చేస్తామంటే 7 o'clock తర్వాత ఆ డోర్ ఓపెన్ చేయాలి, అంటే ఫుల్గాను ఆఫ్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తే దట్ ఇండికేట్స్ దట్ మ్యాన్ ఈజ్ అలైవ్. ఎస్ ఎస్, ఆరోగ్యంగా ఉన్నాడు, ఉన్నారు. నేను అలానే చేసేవాను. సౌండ్ రావటం కాదండి, లోపల నుంచి టీవీ సౌండ్ రావటమే కాకుండా అట్లీస్ట్ ఒక సగానికన్నా డోర్ తీసి పెట్టాలి. తీసి పెట్టడం అనేది మేమిద్దరం పెట్టుకున్న అండర్స్టాండింగ్. అలా ఒక 1 ఇయర్ నడిచింది. కానీ ఈ రోజుల్లో సరే, పక్క ఇంటి వాళ్ళు మనం మాట్లాడుకున్నాం, పేపర్ వాళ్ళు వీళ్ళు అని చెప్పారు, అది వేరే విషయం. అలా కాకుండా
వాళ్ళ బంధువులు కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆ కాలనీలో రోజు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళకు కూడా తెలియకుండా పోతుంది. మీరు చెప్పినట్లు ఇంత ప్రైవసీ ఈరోజు సొసైటీలో అవసరం అంటారా? అంత అవసరం లేదండి. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అన్ ఇండిపెండెంట్ వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఇంటర్డిపెండెంట్ వరల్డ్. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళం అందరము ఆధారపడున్నాము. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ది టవర్స్, ఎక్కడైతే ఉన్నానో మాకు ఇన్ని ఫ్లాట్, ఇంత పెద్ద కాంప్లెక్స్, నేను ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ టెలిఫోన్ నంబర్లు ఇవ్వండి, వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వండి, ఎవరు వచ్చారు ఎవరు పోయినారు, అంటే మా యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకండి అని చెప్పి అడుగుతున్నారు. నేను చెప్పాను ఇంట్లో ఎవరున్నారు, ఎవరు ఏంటంటే మరి ఏదైనా ఒక కాంటాక్ట్ డీటెయిల్స్, ఎవరికైనా ఏమైనా జరిగింది బై ఛాన్స్ కనుక ఎవరు లేకపోయినట్టయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ డిపెండెంట్ మెంబర్స్కి కానీ మాకు లేదా కాల్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది, మీకెందుకండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పి నన్ను ఉల్టా అడుగుతున్నారు. నేను చెప్పాను దిస్ ఈజ్ ఫర్ యువర్ సేఫ్టీ. అంటే ఏంటి, మా సేఫ్టీ మాకు తెలియదా, మా యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మీకెందుకు ఇవ్వాలి, మా ఇంట్లో వాళ్ళ టెలిఫోన్ నంబర్లు ఎందుకు ఇవ్వాలి, నా యొక్క భార్య వాళ్ళ టెలిఫోన్ నంబర్లు ఎందుకు ఇవ్వాలి, మా పిల్లల టెలిఫోన్ నంబర్లు ఎందుకు ఇవ్వాలి? నాయన మాకు అవన్నీ అవసరం లేదు. ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ మా దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక ఉంటే, ఏదైనా సంఘటన జరిగింది, మీరందరు ఇంటి వాళ్ళు బయటికి వెళ్ళారు, ఏదైనా దొంగ వచ్చి ఎవరైనా ప్రవేశించాడు, ఏదైనా బ్రేక్ అయింది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, వీ నీడ్ టు హ్యావ్ ది ఇన్ఫర్మేషన్. మీరు ఎవరైనా ఇంట్లో పని వాళ్ళని పెట్టుకున్నారు, ఆ ఇంట్లో పని వాళ్ళ యొక్క టెలిఫోన్ నంబర్లు ఇవ్వండి అని చెప్తాం కదండి, దానికి వాళ్ళు ఏమంటున్నారు చెప్పాలా, మా పర్సనల్ డీటెయిల్స్ ఎందుకండి అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ మధ్యన ఏమైపోయింది చెప్పాలండి, మీరు ఎట్లయితే పాతకాలంలో పోల ప్రతి ఇన్ఫర్మేషను, ఆ ఫ్లైట్ ఎప్పటి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చింది అని చెప్పి ప్రతిదీ ప్రతి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఆ కాలంలో చాదస్తంలాగా అనిపించింది. కానీ ఆ టైంలో అది మీకు చాదస్తంలాగా అనిపించింది, కానీ ఇవాల్ట్ రోజు కూడా దట్ ఈస్ సో వ్యాలిడ్ అండి. అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని కావాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇయ్యాలి. ఒక్కోసారి భార్య పిల్లలు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్తే మనల్ని ఫోన్ చేసి కనుక్కుంటారు, ఏమండి ఆఫీస్ నుంచి బయలుదేరారా, ఎన్నింటికి వస్తున్నారు ఇంటికి, ఏంటి రోజు రోజు సతాయిస్తుంటుంది, బయలుదేరి ఇంటికి వస్తాను కదా అని చికాకు పడుతుంటాము. బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వస్తారా అన్న భయం కూడా ఈరోజు సమాజంలో చాలా ఉందండి. అది క్షేమంగా ఇంటికి రావాలి, ఏ సంఘటన జరగకుండా. ఎందుకంటే అండి ఇప్పుడు ఫోన్లు కూడా అండి అందరూ మొత్తుకుంటున్నారు, ఫోన్లకు లేదా ప్రతి వాడు దానికి సీక్రెట్ కోడ్ పెట్టేస్తున్నారు. అంటే ఆ ఫోన్ని లాక్ చేసేస్తారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఏదైనా ఒక విషయం జరిగింది, దాన్ని ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. అసలు ఎవరు మనిషి, ఏమైంది, ఏమైనా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలా, ఎవరిని కాంటాక్ట్ చేయాలన్నది కూడా దానికి ఎవరికి తెలియదు. ఏంటంటే సీక్రసీ, ఈ సీక్రసీ కొంపలు ముంచుతోందండి. ఈ ఇన్సిడెంట్లో కూడా అదే జరిగింది అని మనం అనుకోవచ్చా, కరీంనగర్లో జరిగిన కారు ప్రమాదం అది 21 డేస్ అందులో పడుందండి. కానీ ఈ మధ్యన టెక్నాలజీ ప్రకారము, టెక్నాలజీని పక్కన పెడదాం, టెక్నాలజీ ప్రకారం వాళ్ళని డిటెక్ట్ చేయవచ్చు. మనం మాట్లాడుకునేది టెక్నాలజీ కాదు, సైకాలజీ, మనుషుల యొక్క ప్రవర్తన. ఈ మీరు చెప్పారు సీక్రసీ అనేది ఎక్కువైపోయింది అని. మీరు ఒక ఫ్లాట్స్ గురించి చెప్పారు, మీ ఫ్లాట్స్, మీ అనుభవం, మీరేం చేశారు, వాటిల్లో ఎట్లా ఉంది అనేది. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే, ఈ ఒక అపార్ట్మెంట్లో నివసించటము, డీటెయిల్స్ ఇవ్వటము, దీన్ని మనం కమ్యూనిటీ లివింగ్ అంటారు. ఈ కమ్యూనిటీ లివింగ్ని కనుక చేయలేకపోతే, మనం ఇష్టపడకపోతే మనం ఫెయిల్ అయితే ఇలాంటి జరుగుతాయి. మీరు ఒకసారి చూడండి, పూర్వకాలము ఒక చిన్న వీధిలో ఏ కొత్త మనిషి వచ్చినా ఆ కొత్త మనిషి యొక్క సమాచారాన్ని సేకరించి ఇమీడియట్గా వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళు మిగిలిన వాళ్ళకి, ఆ కాలనీలో మిగిలిన వాళ్ళకి చెప్పడం, ఎవడో కొత్త వాడు వచ్చాడు, ఫస్ట్ వాడు అడిగేవాడు అండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి దగ్గర కావాలి, ఎవరు కావాలి, మీరేమవుతారు, నీకు ఎందుకురా నాయన అని మనసులో అనిపించింది. అనిపించినా సేకరించే వాళ్ళు, ఆ కాలనీలో ఉన్న 100-200 ఇళ్ల వాళ్ళు, జాగ్రత్త పడేవాళ్ళు. తర్వాత ప్రతి ఇంట్లో కూడా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా ఏం జరిగినా అందరికీ తెలిసేది. అది కూడా కమ్యూనిటీ ఎట్లా బంధువు అవుతారు అని కూడా అడిగేవాళ్ళు. ఆ కమ్యూనిటీ లివింగ్ ఈరోజు లేకపోవటం వల్ల ఈ కారు ప్రమాదం జరిగిన తర్వాత మనుషులు స్పందించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. దాన్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు ఒక సైకాలజిస్ట్గా? అబ్సల్యూట్లీ అండి,
జనాలకి నాకేం పట్టింది, ఎవడెక్కడి పోతే నాకేంటి అనే ఒక నిర్లిప్త భావం మనిషి లోపల ఏర్పడ్డది. ప్రతి వాళ్ళు కూడా నాకెందుకు, నాకేంటి అని చెప్పి, ఎవరైతే ఇటువంటి మనస్తత్వం ఏదైతే వచ్చిందో ఈ స్వార్థ చింతన వల్ల నోబడీ ఈజ్ బాదర్డ్. నాకు తెలిసిన ఒక ఆయన రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యింది, నాకేం పెట్టింది అని చెప్పి ఒక్క నిమిషం ఆగను కూడా ఆగలేదు, అందరిని తిట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది కదా అంటే ఫోన్ వచ్చింది, ఒక చోట యాక్సిడెంట్ జరిగిందండి, అందులోపల మీ ఫోన్ నంబర్ ఉంది, ఆ ఫలానా మనిషికి మీరేమో అవుతాను, నేను తండ్రిని అవుతాను అంటే ఉరుక్కుంటూ వచ్చి చూస్తే ఏ యాక్సిడెంట్ అయితే జరిగిందో అదే ప్లేస్ లోపల ఆయన కొడుకు పడున్నాడు. అయితే నాకేం పట్టింది అనుకుంటూ తను అందరిని తిట్టుకుంటూ వెళ్ళిపోయినాడు, తన యొక్క కొడుకే అక్కడ పడున్నాడు. అయితే ఎవరిని కాంటాక్ట్ చేయాలో అర్థం కాక ఏదైతే టైం ల్యాప్స్ అయిపోయిందో ఆ అబ్బాయి చనిపోయినాడు. అదే వాళ్ళ ఫాదర్ కనుక ఒక్క నిమిషం కనుక ఆగి ఎవరు ఏంటి అని చెప్పి కనుక ఒక మానవతా దృక్పథంతో కనుక హెల్ప్ చేసినట్టయితే తన కొడుకే బతికేవాడు. అయితే మనకు వచ్చేంత వరకు ఎవడు ఈజ్ నాట్ బాదర్డ్ అండి. మనకు వచ్చినప్పుడు మాత్రం సమాజాన్ని బ్లేమ్ చేస్తాము, కానీ మనకు మనం అనుకోవాలి ఎవరికి ఏదైనా ఆపత్తు కనుక జరిగినా మనకేంటిలే అని ఒక నిర్లిప్త భావంతో కనుక ఉన్నట్టయితే ఈ స్వార్థ చింతన వల్ల ఎన్నో ఇటువంటి అవరోధాలు జరుగుతున్నాయి, ఎన్నో ఇటువంటి కష్టాలు నష్టాలు జరుగుతున్నాయి. నేనున్నాను మై హూనా అంటే నీకెందుకు మై హూనా అని చెప్పి ఇంటి పక్క వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళని కొంతమంది పెట్టుకోవాలండి. ఈ ఒక అంటే ఈ మధ్యన పిచ్చుక గూళ్ళలాగా ఎవరికి వాడు వస్తాడు వాళ్ళ ఫ్లాట్లలో దూరుతాడు, కానీ పక్కన ఎవరున్నారు అని చెప్పి సంవత్సరాలైనా ఎదుటి వాళ్ళని పలకరించరు. కనీసం నేను మా యొక్క టవర్స్కి ప్రెసిడెంట్గా నేను ప్రతి ఫంక్షన్కి వెళ్ళి ప్రతి పండగకి వెళ్ళి ఒక స్వీట్ బాక్స్ తీసుకొని ప్రతి వాళ్ళకి ఇస్తే ఒక్క నిమిషం తలుపు తీస్తారు, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. కనీసం ఒకళ్ళనొకళ్ళు విష్ కూడా చేసుకోరండి. పొద్దున రాత్రి మనం కలిసే వాళ్ళము, కనీసం గ్రేట్ మార్నింగ్ నమస్తే ఎలా ఉన్నారు అని చెప్పి విష్ కూడా చేసుకోకుండా ఎవడి గోలలో వాళ్ళు ఉంటున్నారు. ఇటువంటి స్వార్థ జీవితం వల్లే ఏదైనా ఆపత్తు జరిగినా కూడా ఎవ్వరూ రావట్లేదు. అందుకోసం అని చెప్పి మనకు మనము తరిచి చూసుకోవాలి, నాకు అందరూ కావాలి అని మనం అనుకున్నప్పుడు వేరే వాళ్ళు కూడా నువ్వు నాకు కావాలి అనుకుంటారు. పోరా నువ్వెంత అని చెప్పి నేను అనుకుంటే, పోరా నువ్వేంటి నాకేంటి అని చెప్పి అనుకుంటారు. వీఆర్ లివింగ్ నాట్ అన్ ఇండిపెండెంట్ వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఇంటర్డిపెండెంట్ వరల్డ్. మనం అందరం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడున్నాము. ఆ సపోర్ట్ సిస్టమ్ వల్లే దట్ వీ కెన్ లివ్ హ్యాపీలీ. రాధాకృష్ణ గారు, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కొత్తపల్లి ఎమ్మెల్యేకి సొంత చెల్లెల కుటుంబం ఇది. రాజకీయ నాయకులు ఎప్పుడు చూసినా ప్రజా సంబంధాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ప్రజల దగ్గరికే వాళ్ళు వెళ్తూ ఉంటారు, ప్రజలు వాళ్ళ దగ్గరికి రారు, రాకపోయినా వీళ్ళే ప్రజల దగ్గరికి వెళ్తుంటారు. అలాంటి ఒక ప్రజానాయకుడు కూడా వీళ్ళ సొంత చెల్లెలి కుటుంబం పట్ల ఉదాసీనంగా ఉన్నాడు, దీన్ని మనం ఎలా చూడాలి? ఆయన చేయదలుచుకుంది చేశారు, ఒక వారం 10 రోజులు తర్వాత కూడా వదిలేశారు. అంత అంత థిక్ స్కిన్ అవ్వటము ప్రజలు ఎంతవరకు సమంజసం అంటారు? చూడండి, మీరు చెప్పిన మాటకి నేను ఐ డోంట్ అగ్రీ. రాజకీయ నాయకులు ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ప్రజల దగ్గరకు వస్తారండి, మిగతా టైంలో మాత్రం ప్రజలే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంటికి వచ్చి నమస్కారం పెట్టిన వాళ్ళు మనం నమస్కారం పెట్టి గంటల తరబడి బయట నిలబడాలి. తన ఓన్ సిస్టర్ కనిపించకపోయినా కూడా ఒక ఫ్యూ డేస్ ట్రై చేశారు, పోనీలే నాకేంటి అని చెప్పి ఒక నిర్లిప్త భావంతో ఏదైతే ఉన్నారో ఫైనల్గా చూస్తే 21 డేస్ అయినా కూడా ఎవడు పట్టించుకోలేదు. మన యొక్క సొసైటీ, మన మానవతా విలువలు అది ఏంటో ఇది అర్థం పడుతూ అందరికీ చూపిస్తోందండి. ఆయన రాజకీయ నాయకుడయ్యుండి ఎవరికైనా ఒక్క ఫోన్ చేసి, పోలీస్ వాళ్ళకి కాల్ చేసి, ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు కనిపించట్లేదు ఇక్కడ చూడమని చెప్తే అయిపోయేది. ఈరోజు మనం చర్చించుకుంటున్న విషయానికి ఒక ఫౌండేషన్ ఏంటంటే, ఒక్క రిటర్న్ కంప్లైంట్ కూడా లేదు అని పోలీసులు అంటున్నారు. ఒక్కసారి రిటర్న్ కంప్లైంట్ కనుక ఉండి ఉంటే మేము ఆ రోజు నుంచి ఏమైపోయింది అనేది మేము విచారించే వాళ్ళము, ఇంతకంటే ముందే బయటపడేది అని అంటారు. కరెక్ట్ అండి. ఆ సాక్షాత్తు ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వలేదట రిటర్న్. కనీసం ఫోన్ చేసినా కూడా ఎమ్మెల్యే గారు కనుక కాల్ చేసినట్టయితే
ఆయన మాటకు విలువ ఉండి పూర్తి పోలీస్ యంత్రాంగం బయలుదేరి ఏమైంది అని చెప్పి కనుక్కునేవాళ్ళు. ఆయనకాయన తెలిసిన వాళ్ళ త్రూ 102 చిన్న ఎంక్వైరీ చేసేసారు. ఆయన లేదా నిర్లిప్తంగా ఉండిపోయి ఆయన ఏం కూడా పట్టించుకోలేదు. అదే గనక ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇంటి పక్క వాళ్లకు తన యొక్క అనుచరులకు ఒక పోలీస్ స్టేషన్కు కాల్ చేసి ఏమైనారు మా వాళ్ళు అని కనుక అన్నట్టయితే ఇన్ని రోజులు ఇంత పరిస్థితి అయ్యేది కాదు. ఎందుకంటే ఎవరైనా గనక ఇట్లా చనిపోయినట్టయితే మనం వేరే కోణాల్లో కూడా ఆలోచించాలి. ఏంటంటే ఎవరైనా వెనకాల నుంచి గుద్దారా, యాక్సిడెంట్ అయిందా, స్పీడ్ వల్ల అయిందా, ఎవరైనా చంపించారా, ఆత్మహత్య చేసుకున్నారా, ఎందుకు ఇలా అయింది అనైతే తెలియాలి కదండి. కానీ అది కూడా ఏమీ జరగలేదంటే మన యొక్క సమాజం లోపల ఎవ్వడికి పట్టి లేకుండా ఒక స్వార్థపూరితమైనటువంటి ఒక సమాజం తయారవుతోంది. ఇంతకుముందు అందరూ నాకు కావాలి అనుకునేవాళ్ళు, నా తలకాయ మీద ఎందుకురా నాయన, నాకు అంటే నా మాన నేను ఉంటాను అనే ఒక ఇండిపెండెంట్ థింకింగ్ ఏదైతే వచ్చిందో ఇది చాలా కష్టాలు నష్టాలకి దారితీస్తుంది. అంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అన్నారు. మనము ఒక సభ్య సమాజంలో బతుకుతున్నాం. అంటే సాటి మనుషుల పట్ల బంధువు కాకపోయినా స్నేహితుడు కాకపోయినా స్పందించట్లేదు. దీనికి కారణం స్వార్థమే అంటారా, లేకపోతే మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ని మనం ఎలా చూడాలి? ఇది 100% స్వార్థం అండి. ఏమవుతుంది, అందరూ ఏంటంటే తనను కాదు అంటే నేను అందరికి కావాలని అనుకుంటారు, కానీ వీళ్ళకు మాత్రం వేరే వాళ్ళు అక్కర్లేదు అనుకుంటారు. కమ్యూనికేషన్ ఈజ్ ది రెస్పాన్స్ వాట్ యు గెట్. నాకు ఎవ్వడు అక్కర్లేదు అనుకుంటే సమాజం అనుకు నువ్వు నాకు అక్కర్లేదురా అనుకుంటుంది. నాకు అందరూ కావాలనుకుంటే సమాజం కూడా అందరూ కావాలనుకుంటుంది. ఇప్పుడు మీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారనుకోండి, హనుమంతరావు గారు నాకు అక్కర్లేదు అనుకుంటే మీరు కావాలనుకుంటారా? మీరు అంటే ఎప్పుడైతే మీకు విలువిస్తారో మీరు కూడా ఎదురుంగు వాళ్ళకి విలువిస్తారు. మీరు వేరే వాళ్ళని పట్టించుకోకపోతే వేరే వాళ్ళు కూడా అంటే మీ గురించి పట్టించుకోరు. మీరు ఒక మాట అన్నారు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సోషల్ యానిమల్. అంటే ఈ సోషల్ బీయింగ్ లోపల అందరూ కావాలి. మనం అందరూ కావాలనుకున్నప్పుడే మనం సంతోషంగా ఉంటామండి. అన్నిటికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనిషికి మేజర్ స్ట్రెంగ్త్ ఈజ్ యువర్ సోషల్ కనెక్షన్స్, సోషల్ కాంటాక్ట్స్. అందరితోటి ప్రేమానురాగాలతో అందరూ కావాలనుకున్నప్పుడు మనం మానసికంగా శారీరకంగా మనం సంతోషంగా ఉంటాము. ఎందుకు, మన ఓన్ పిల్లలు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా అందరూ పక్షుల్లాగా ఎగిరిపోతారు. కొన్నాళ్ళ తర్వాత మనకు మనమే ఇండిపెండెంట్గా ఉంటాము. ఆ టైంలో కూడా మనల్ని కావాలి కనుక్కునే వాళ్ళు, నేను చెప్పేది ఏంటి, మనం కావాలనుకునే వాళ్ళు కాదు, మనల్ని కావాలనుకునే వాళ్ళతోటి సత్సంబంధాలు, ప్రేమానురాగాలు, వాళ్ళకు ఒక గౌరవము, ఒక సముచిత స్థానము, వాళ్ళతోటి మంచి కనెక్షన్స్ కనుక పెట్టుకున్నట్టయితే మనము హ్యాపీగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, సేఫ్గా ఉంటాము. మనల్ని గురించి ఆరా తీసే వాళ్ళు ఉంటారు. ఇంటి పక్క వాళ్ళతోటి మంచి సత్సంబంధాలు ఉండాలి. ఎందుకంటే పక్క వాళ్ళు మీ బ్రదరో మీ సిస్టరో ఫ్యామిలీ ఎక్కడో ఉంటారు, కానీ ఇంటి పక్కన మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు అనే ఒక జ్ఞానం ఎవరికి ఉంటుందంటే వీళ్ళకే ఉంటుంది. అందుకోసమని చెప్పి అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉండాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఒక పెద్ద గోడౌన్, అంటే కోల్డ్ స్టోరేజ్. ఆ కోల్డ్ స్టోరేజ్ లోపల ప్రతిరోజు ఒక ఎంప్లాయీ ఏంటంటే వాడు ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో ఆయన ప్రతి మార్నింగ్ కూడా ఆయన వెళ్తూ ఆయన గుడ్ మార్నింగ్ చెప్పేవాడు, పిల్లలు ఎలా ఉన్నారని చెప్పి కనుక్కునేవాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ వాచ్మెన్కి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి అందరు బాగున్నారా, సో సీ యూ టుమారో అని చెప్పేవాడు. దిస్ ఈజ్ ఎ రియల్ ఇన్సిడెంట్. ఆ కోల్డ్ స్టోరేజ్ లోపల మార్నింగ్ వెళ్ళాడు. అయితే ఏమైందంటే మళ్ళీ సాయంత్రము ఆయన వెళ్ళేటప్పుడు ఆ వాచ్మెన్కి ఈయన కనిపించలేదు. అయితే అర్ధరాత్రి అప్పటికే ఏంటంటే 1:12 అయిపోయింది. సడన్గా ఈయనకు ఒక థాట్ వచ్చింది, నాకు ఆ ఫలానా వ్యక్తి
నాకు పొద్దున వెళ్ళేటప్పుడు ప్రతిరోజు నన్ను పరకరిస్తాడు, కానీ వెళ్ళేటప్పుడు నాకు కనిపించలేదు. ఏమైనా బై ఛాన్స్ ఏమైనా ఏంటంటే ఇక్కడే ఉన్నాడు ఆ ఫ్యాక్టరీలో అని చెప్పి ఆ మొత్తం ఆ ఏరియా అంతా ఫ్యాక్టరీ అంతా ఎతికాడు. దాని తర్వాత ఏం చేశాడు, తన దగ్గర ఉన్న కీస్ తోటి ఏంటంటే ఆ కోల్డ్ స్టోరేజ్ది ఆ గేట్ ఓపెన్ చేశాడు. లోపలికి పోయేసరికి ఆయన చివరి స్థాయి లోపల కోల్డ్ స్టోరేజ్ లోపల ఆల్మోస్ట్ ఫ్రోజన్ పొజిషన్ లోపల ఉన్నాడు. అప్పుడు ఆయన్ని ఎత్తుకొని ఇమ్మీడియట్గా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆయనకి ట్రీట్మెంట్ చేస్తే ఆయన బతికాడు. అయితే ఆ వాచ్మెన్ చెప్పాడు, ఇంత వందల మంది వస్తారు, నన్ను ఎవ్వడు పట్టించుకోడు. ఆ మానవ సంబంధాలు అన్నారు చూసారా, వాచ్మెన్ బట్టి ఆ వాచ్మెన్ ఏమైపోయినాడు అని చెప్పి ఇంటి వాళ్ళు కూడా ఫోన్ చేయలేదట లాస్ట్కి. అయితే ఏంటో ఆయన పోయి ఈయన ప్రాణాన్ని బతికిచ్చాడు. అందుకోసం మీరు చెప్పిన మాట, మానవ సంబంధాలు చాలా 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 ఇంపార్టెంట్. రాధాకృష్ణ గారు ఇందాక మీరు చెప్తూ నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ అన్నారు. గౌతమ బుద్ధుడిది ఒక స్టోరీ ఉంది, అందులో ఆయన ఏం చెప్తారంటే మనం స్నేహితులతో బంధువులతో వాళ్ళతో, నేను ఇంగ్లీష్ వర్డ్స్ వాడతాను, మనం కాంటాక్ట్లోనే ఉంటున్నాం, కనెక్షన్ పెట్టుకోవటం లేదు. అంటే మీరు చెప్పారు మనం బిగినింగ్లో కూడా మాట్లాడి ఫోన్ చేస్తాము, మాట్లాడతాము, హలో అంటాం, ఫోన్లో బాగున్నావా అని పలకరిస్తాం. కానీ మనిషి టెక్నాలజీ వచ్చిన తర్వాత కనెక్ట్ అవ్వటం లేదు. అంటే కనెక్ట్ అవ్వటం లేదు అంటే నేను మోడర్న్గా చెప్తున్నాను మీకు ఆ స్టోరీని, ఎదురెదురుగా కూర్చొని ప్రత్యక్షంగా ఫిజికల్గా వీళ్ళు కలుసుకోవటము మాట్లాడుకోవటము ఇవన్నీ జరగట్లేదు. అంటే ఈ కాంటాక్ట్ మాత్రమే ఉంచుకొని మనుషుల మధ్య ఈ కనెక్టివిటీ అనేది తగ్గిపోతుందంటారా? అందువల్లే ఈ కాకతీయ కాలువ కరీంనగర్ ఇన్సిడెంట్ జరిగిందని మనం అనుకోవచ్చా? అవును. ఈ రెండింటిని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ కాంటాక్ట్ అనే కనెక్టివిటీ, కనెక్ట్ అనే పదాలని? కాంటాక్ట్ ఈజ్ డిఫరెంట్ అండి, కనెక్టివిటీ ఈజ్ డిఫరెంట్ అండి. కాంటాక్ట్స్ ఎంతమైనా ఎంతమంది అయినా మీరు మొదట్లో చెప్పారు ఫేస్బుక్లో 5,000 మంది కాంటాక్ట్స్ ఉంటారని. ఇప్పుడు ఫేస్బుక్ లోపల 5,000 మంది కాంటాక్ట్స్ ఉండొచ్చు, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు 5 మంది కూడా రారు. మీ దగ్గరికి ఎవరు వస్తారు అంటే అవసరం ఉన్నప్పుడు ఎవరినైతే మీతో మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నటువంటి ఒక క్లోజ్ ఫ్రెండ్ వస్తాడు. ఎన్ని కొట్లాటలున్నా, ఎన్ని చికాకులున్నా, కోపాలున్నా తాపాలున్నా, వచ్చేది మీ ఫ్యామిలీ ఫస్ట్, మీ భార్య, మీ పిల్లలు, మీ బ్రదర్సు, మీ ఫాదరు, మీ మదరు, మీ సిస్టర్సు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ వచ్చేస్తారు. అందుకోసమని చెప్పి ఈ మధ్య కాలంలో ఎట్లయిపోయిందండి కాంట్రాక్ట్ అంటే, హస్బెండ్ కనుక పైన కనుక్కుంటే ఫోన్ చేస్తారు వాట్సాప్ లోపల, మీది లేదా డిన్నర్ రెడీ అయింది రండి అని చెప్పేసి. అంటే కిందికి వచ్చి చెప్పని కూడా చెప్పరు. ఏంటంటే వాళ్ళు వాడు ఫోన్ చేస్తున్నా కూడా ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో బిజీగా ఉంటారు. ఆ కనెక్టివిటీ అంటే కాంటాక్ట్ కాదండి, ఈ యొక్క కనెక్టివిటీ అంటే ఒక డైనింగ్ టేబుల్ మీద అందరూ కూర్చొని అందరూ ప్రేమానురాగాలతోటి మంచిగా మాట్లాడుతూ, ఏదైతే ఫ్యామిలీ టైం అన్నది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఎదురుగా మనిషి, ఇప్పుడు మీరు ఇప్పుడు హనుమంతరావు గారు నేను ఎదురుగా ఉన్నా కూడా నేను ఏదో ఫేస్బుక్లో బిలీవ్ అంటే ఏదో బిజీగా ఉంటాను, లేకపోతే వాట్సాప్లో బిజీగా ఉంటాను, కానీ తన యొక్క ప్రీవియస్ తన ప్రీషియస్ సమయాన్ని హనుమంతరావు గారు విచ్చేస్తున్నారని చెప్పేసి ఐ డోంట్ స్పెండ్ టైం విత్ దాట్. అందుకోసం చెప్పి కనెక్టివిటీ అన్నది ఫస్ట్ థింగ్ ఈజ్ ఓకే. ఫేస్బుక్ లోపల మనం ఎంతో మందితో టచ్లో ఉంటాము, ఇన్స్టాగ్రామ్ లోపల ఇంకా ఎక్కువ మందితో ఉంటాము, ట్విట్టర్లో కొన్ని మనం లక్షల మందితో మనం టచ్లో ఉంటాము. కానీ ఇప్పుడు సంబంధ బాంధవ్యాలంటే ఏమీ లేకపోయినా కూడా ఫర్ రీజన్లెస్ రీజన్, అంటే ఏంటి, మనమైన పని ఉంటేనే ఒకళ్ళతో కాంటాక్ట్లో ఉంటాము, పని లేకపోతే నాకేం పట్టింది అనుకుంటాము. ఒక స్వార్థ చింతనతోటి నాకు పని ఉంటేనే నేను కాంటాక్ట్లో ఉంటానన్నారు చూసారా, ఇటువంటి వాళ్ళని ఎక్కువ మంది చాలామంది పట్టించుకోరు. ఇప్పుడు ఎవరిదైనా బర్త్డే ఉంది, మీ ఫ్యామిలీ వాళ్ళది మ్యారేజ్ డే ఉంది, మీ సెకండ్ థింగ్ ఏదైతే మీరు వాట్సాప్లో పెట్టిన దానికన్నా ఫేస్బుక్ బెటర్, ఫేస్బుక్లో పెట్టిన దానికన్నా కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు, ఫోన్ చేసిన దానికన్నా కూడా మీరు పర్సనల్గా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఏం లేకపోయినా ఒక చిన్న కేక్ తీసుకోపోయి హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేశారనుకోండి, యూ మేడ్ దేర్ డే. ఎందుకంటే ఎవ్రీబడీ వాంట్స్ టు ఫీల్ ఇంపార్టెంట్. సైకాలజీలో ఏంటండి అన్నిటికన్నా ముఖ్యమైనది, ఇట్స్ మీ, దెన్ ఓన్లీ యూ. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకొక ఇంపార్టెన్స్ని కోలుకుంటారు. అంటే
తనకు ఒక ప్రాముఖ్యత ఉండాలి. దాన్నే మేము సైకాలజీలో ఏమంటాం, పవర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. అంటే మనం ఏది చేసినా కూడా మనకు సిగ్నిఫికెన్స్, సిగ్నిఫికెన్స్ అంటే నాకు ప్రాముఖ్యత వస్తున్నారా లేదా. అందుకోసం అని చెప్పి సత్సంబంధాలు ఏర్పడాలంటే ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ప్రతి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి. వీడంతరా, వాడంతరా, వాడు గొప్పవాడైతే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, చిన్నవాడైతే నేను పట్టించుకోను అనుకుంటారు. నాకు అందుకోసం ఒక చిన్న బ్యూటిఫుల్ స్టోరీ, ఎంత మీరు ఏదైతే చెప్పిన దానికి ఏదైతే కాంటాక్ట్ అండ్ ఏంటంటే కనెక్ట్ అన్నది, దానికి నాకు చిన్న ఉదాహరణ నాకు అనిపిస్తుంది. ఎవరి పట్లైనా మనం కృతజ్ఞత చూపినట్టయితే అది ఇండైరెక్ట్గా మనకు ఏదో విధంగా మనకు వస్తుంది. ఒక చిన్న చీమ వాటర్లో కొట్టుకుపోతుంది, ఒక పక్షి పైనుంచి చూసింది, అరే పాపం ఈ చీమ కొట్టుకుపోతుంది అని చెప్పి పైనుంచి ఒక చిన్న లీఫ్ అంటే ఒక ఆకు నీళ్ళల్లో వదిలేసింది. ఆ చీమ లేదా ఆ ఆకు ఎక్కి ఒడ్డుకు చేరుకొని ఇట్ వాజ్ లైఫ్ హ్యాస్ బీయింగ్ సేవ్డ్. ఆ యొక్క పక్షి దగ్గరికి వెళ్ళి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే నేను తప్పకుండా నా కృతజ్ఞత తీర్చుకుంటాను, నిన్నటి నువ్వు చేసిన ఉపకారానికి నేను తప్పకుండా నేను దానికి రీపే చేస్తానంటే పక్షి నవ్వి, నీ చిన్న చీమవి నువ్వేం చేస్తావు నాకని చెప్పి నవ్వి ఎగిరిపోయింది. ఒకరోజు అది ఒక కొమ్మ మీద ఆ పక్షి ఉన్నప్పుడు ఒక బోయవాడు ఒక బాణం ఎత్తిపెట్టి దాన్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఈ చీమ చూసి వాడిని కుట్టింది. ఆ చీమ ఆ నొప్పి బాధతోటి ఆ యొక్క యారో యొక్క డెస్టినేషన్ తప్పి ఆ గాలికి ఆ పక్షి ఎగిరిపోయింది. ఆ పక్షి ఎగిరిపోయి మళ్ళీ ఆ చీమ దగ్గరకు వచ్చి, నువ్వు నా లైఫ్ సేవ్ చేశాను, నన్ను క్షమించు, యూఆర్ సో స్మాల్, నేను నువ్వేంటి అని అనుకున్నాను కానీ నువ్వే నా ప్రాణాన్ని కాపాడు అని చెప్పి. అందుకు మంచి సంబంధ బాంధవ్యాల్లో చాలా ముఖ్యమైనది నాట్ కాంటాక్ట్ బట్ కనెక్టివిటీ. హౌ యు ఆర్ రిలేటింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఏ ఎమోషనల్ రెస్పాన్స్ యూ గెట్ ఫ్రమ్ ది అదర్ పర్సన్. ఏదైతే సాన్నిహిత్యంగా ప్రేమానురాగాలతోటి ఏదైతే మీరు కనెక్ట్ అవుతారో అదే చాలా పెద్ద అసెటు. నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని, ఇంత పెద్ద కారు, ఇంత కారు, ఇంత పెద్ద ఇల్లుందంటే పోరాపో నీ దగ్గర ఉంటే నాకేంటని అనుకుంటారు. వాట్ డ్రాస్ యూ లైక్ ఏ మ్యాగ్నెట్. ఎట్లయితే మ్యాగ్నెట్ గనక అయస్కాంతాన్ని అది ఏంటి ఆకర్షిస్తుందో అదే మీ యొక్క మంచితనము, మీ ప్రేమానురాగాలే ఎదురుగా మనిషిని ఒక మ్యాగ్నెట్ రూపం లోపల మిమ్మల్ని కాంటాక్ట్, అది మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకోసం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఈజ్ హౌ యు మేక్ ది అదర్ పర్సన్ ఫీల్. సో రాధాకృష్ణ గారు, మీరు చాలా మంచి మంచి ఉదాహరణలు చెప్పారు. మనం కూడా చీమ కథ చెప్పారు, ఫ్లాట్స్లో గురించి చెప్పారు, కాంటాక్ట్ కనెక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆఖరిగా చెప్పండి, యాజ్ ఎ హోల్ ఈ కరీంనగర్లో జరిగిన కారు ప్రమాద సంఘటన, దీంతో అయినా సభ్య సమాజం ఏం పాఠాన్ని నేర్చుకుంటే బాగుంటుంది? ఇది మన సమాజానికి ఈ కరీంనగర్ సిచ్యువేషన్, ఆ కరీంనగర్ ఇన్సిడెంట్ మన సమాజానికి ప్రతిబింబంలాగా చూపిస్తుంది. ఎట్లయితే అద్దంలో మన మొహం చూసుకున్నట్టు మనల్ని మనం చూసుకోవాలి. చాలామంది అనుకుంటే నాకేం పట్టింది, నాకు జరగలేదు కదా, ఎవడో ఏంటో అనుకుంటారు. కానీ మన దాకా వస్తే కానీ తెలియదు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. అందరికన్నా ముఖ్యమైన వాళ్ళు ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, మన ఫ్లాట్స్ వాళ్ళతోటి సత్సంబంధాలు నెలకొల్పాలి. అనవసరమైన చిన్న చిన్న ఇష్యూస్ లోపల పక్క వాళ్ళతో కొట్లాడి ఆ పక్క వాళ్ళతోటి రిలేషన్షిప్స్ స్పాయిల్ చేసుకున్నట్టయితే వాళ్ళు మనకేంటని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. అందుకోసమని చెప్పి ఇప్పుడు ఎదురుగా వీళ్ళతో జరిగినటువంటి మిస్టేక్ ఏంటి, ఈ ఫ్యామిలీ వాళ్ళు అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్తూ ఎవ్వరికీ ఇన్ఫార్మ్ చెయ్యలేదు. 21 రోజులు కరీంనగర్ అదేనండి, కరీంనగర్లో వాళ్ళు ఏదో విహారయాత్రకు వెళ్ళారని అని అనుకుంటారు. వీళ్ళంతా చెప్పా చేయకుండా విహారయాత్రలోకి వెళ్తున్నారు కాబట్టి అదే విధంగా వెళ్ళారని అనుకున్నారు. అదే గనక వీళ్ళు బయటికి గనక వెళ్తున్నట్టయితే పక్క వాళ్ళకు ఒక్కసారి డోర్ కొట్టి, చూడమ్మా నేను లేదా ఇల్లు లాక్ చేస్తున్నాను, అందుకోసం ఒకసారి ఒక అంటే మీరు ఒక కంట కనిపెడుతుండండి, మా ఇల్లు
అదేవిధంగా మేము లేదా ఫలానా చోటికి వెళ్తున్నాము, అయితే నేను లేదా ఫలానా చోటికి వెళ్తున్నాం కాబట్టి మేము లేదా ఈ సమయం లోపల మేము మళ్ళీ అక్కడికి చేరుతాం, మేము ఎవరైనా కనుక వచ్చినట్టయితే చెప్పండి కదా అంటే ఫలానా చోటికి వెళ్ళారు, మీకు గనక ఏంటంటే ఫలానా టైంకి నేను చేరిన తర్వాత మళ్ళీ మీకు నేను కాల్ చేస్తాను అని ఒక్క మాట కనుక ఎదురుంగ వాళ్ళకి కనుక చెప్పినట్టయితే ఆ పక్క వాళ్ళకి ఆ సమయంలో కనుక మీ ఫోన్ కనుక రాకపోయినట్టయితే పక్క వాళ్ళు ఫోన్ చేసి ఏమైనారు అని చెప్పి వాళ్ళు డెఫినెట్గా ఎంక్వైరీ చేసేవాళ్ళు. అలా ఎంక్వైరీ చేయకపోవడం కారణం ఎవరు? ఈ కరీంనగర్ ఇన్సిడెంట్లో ఎవరైతే సఫర్ అయినారో, ఆ ఫ్యామిలీ మొత్తం కోల్పోయిందో, అది వాళ్ళు నాకు ఏం పట్టిందిలే, పక్క వాళ్ళకి చెప్పాల్సిన అవసరమా అనే ఒక సెల్ఫిష్ అండ్ ఒక సంకుచిత భావం వల్ల వీళ్ళు ఏదైతే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్నారో 21 రోజులైనా కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళ బ్రదర్ అయినా కూడా ఇంతమంది ఉన్నా ఎవ్వడు పట్టించుకోలేదంటే, ఇందాక మీరు చెప్పినట్టు దే హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్స్ కానీ దే డోంట్ హ్యావ్ కనెక్టివిటీ విత్ ది పీపుల్. సో ఓకే రాధాకృష్ణ గారు, ఈరోజు కరీంనగర్ కారు ప్రమాద సంఘటన గురించి మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మనిషి మరో మనిషితో కనెక్ట్ అయి ఉండటం ఎంత అవసరమో కరీంనగర్ కాకతీయ కాలువలో బోల్తా పడిన కారు ప్రమాదం సూచిస్తోంది. ఇది అందరికీ సభ్య సమాజానికి గుణపాఠం కావాలి. మనందరం కూడా మన తోటి వారిని ప్రేమించాలి, అభిమానించాలి కూడా. అప్పుడే ప్రమాదం జరిగినా కూడా మనం రియాక్ట్ అవ్వటానికి, అలాగే ప్రమాదం జరిగినా కూడా మనల్ని మనం రక్షించుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చూస్తూ ఉండండి టీవీ 7 న్యూస్. ఇది సామాన్యుడి గొంతుక.